వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి, పునరావపేట చేస్తే సంచీవయ్య. బోయినపల్లి బీజేపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పతిపోచమ ఆలయంలో భక్తుల రద్దీ. వరి రైతులను గోసపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీనివాస్. ఎల్లారెడ్డిపేటలో కేటీసీసీ బ్యాంకు సేవలపై కళాఛాత బృందం ప్రదర్శన. వేములవాడ భీమసేన ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు. కేడీసీసీ బ్యాంకు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా బ్యాంకు ద్వారా ఖాతాదారులకు, రైతులకు అందజేస్తున్న సేవలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాకెట్లపల్లె గ్రామంలో బుర్రకథ రూపంలో ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు, ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో వారికి అందజేయబడుతున్న సేవలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అంటూ వారు వివరించిన తీరు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సహకార కేంద్ర బ్యాంకు జాతీయ బ్యాంకులకు దీటుగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు గృహ నిర్మాణ, వాహన బంగారు రుణాలు, విద్యార్థులకు విదేశీ చదువుల రుణాలను, వ్యవసాయ వాహనాల కొనుగోలు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4,500 కోట్ల వ్యాపారంతో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట బ్యాంకు మేనేజర్ సంపూర్ణ, సూపర్వైజర్ నాగరాజు, రాగట్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ సురేష్, సంఘం వైస్ చైర్మన్ జంగిడి సత్తయ్య, డైరెక్టర్లు సుధాకర్ ఎల్లయ్య, వెంకట నరసింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామచంద్రారెడ్డి, రైతులు, బుర్రకథ కళాకారులు ఉన్నారు. స్కీమ్స్ గురించి మామూలుగా స్పీచ్ లో చెప్పినట్టయితే కొద్దిగా ఇడిగినట్టు ఉంటారన్నటువంటి ఉద్దేశంతో 100 సంవత్సరాల బ్యాంక్ కేడీసీసీ బ్యాంక్ ఉత్సవాల్లో భాగంగా ఇలా ఇక్కడికి వచ్చి బుర్రకథ ద్వారా మా రైతులను, మా ప్రజలను చైతన్యపరిచి బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకు లావాదేవీలు ఎలా జరపాలి, బ్యాంకు నుంచి లోన్లు ఎలా తీసుకోవాలి, తీసుకొని మరలా ఎలా కట్టాలి, ఆర్థిక అక్షరాస్యత అంటే ఏంది, డిజిటల్ లావాదేవీలు అంటే ఏంది, మనం బ్యాంకులో అనేక రకాలటువంటి మోసాలు జరిగినప్పుడు వాటి నుంచి ఏ రకంగా మనం తట్టుకోవాలి అనేటువంటి అనేక అంశాలు, ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి, బంగారు రుణాలు కానివ్వండి, అనేక రకాలటువంటి రుణాలపైన, మంచి డిపాజిట్లపైన, ముఖ్యంగా డిపాజిట్లు మన బ్యాంకులన్నీ కూడా ఏ బ్యాంక్ అయినా మరి కొన్ని కాలాల పాటు ముందరికి సాగాలంటే రైతులు, మరి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా సహకరించినట్టయితేనే మా సహకార సంఘం తరఫున, మా సహకార బ్యాంకు తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజున నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించి అక్కడ రైతులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తరలించి వారాల కొద్ది గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల పడరాని పాట్లు పడుతున్నారని రైతుల దయనీయ స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు విషయంలో పూటకొక మాట మార్చుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ వారికి అన్నిటికీ కారణమవుతుందని అన్నారు. ఇప్పటికైనా బేషరత్తుగా వరి ధాన్యం కొనుగోలు చేసే వారి ఇబ్బందులను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్, ప్రస్తుత మండల శాఖ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, నందుగౌడ్ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ వడ్లైతే కొను, పక్క రాష్ట్రం ఉంది, పక్క రాష్ట్రం సీఎం చూసుకుంటాడు, కానీ మన రాష్ట్రంకి అయితే నువ్వు ఇక్కడ వచ్చి మంచిగా పాలన చెయ్యి, మంచిగా వడ్లను కొను, నువ్వు అట్టిగా ఆడలతోటి నువ్వు తిట్ల వాడకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. నీకు ఓట్లు వేసింది తప్పైంది, ఏదో నువ్వు 2,000 ఇచ్చినావు అని ముసలకు 2,000 ఇచ్చినావు, కొడుకుల దగ్గర 4,000 తీసుకుంటున్నావు, తాగుడు నేర్పినావు, అయ్యకు 2,000 ఇచ్చినావు, అయ్య దగ్గర 2,000 కొంచెం కొడుకు 4,000 ఖర్చు పెడుతుండు, నువ్వు నేర్పించినవే నువ్వు, ఇప్పుడు మమ్మల్ని ఏడ్చుకుంటా, నువ్వు ఏమన్నావు, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం నిలబడదని అన్నావు. రైతు ఏడుతుండు, ఎద్దేడుతుంది, ముసలలు ఎడుతుర్రు, పోరగాళ్ళు ఎడుతుర్రు, మాకు తిందామంటే అన్నీ మొలకలు వస్తున్నాయి, మరి మేము మీకు పెట్టుబడి అంత ఎట్లా పెడతాము, మేము అమలలకు ఏమి ఇస్తాము, మీ రైస్ మిల్లలు ఒక్కొక్కడు 6 కిలోల, ఒక్క క్వింటల్కు 6 కిలోల పావు తీసుకుంటుంది, అలా నీకు 3 కిలోల పావు,
రైస్ మిల్లర్కి 3 కిలోల పావు. మీరు ఇద్దరు కమిషన్ తీసుకుంటారు అని మాకు తెలుసు. మామూలుగా అయితే ముంచకూరి, ఇక ఏదో ఇప్పుడు ఇంకా 2 ఉంటాయో ఉండు, మళ్ళీ అయితే రావు. రైతులు పడుతున్నటువంటి ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అనేదే మా ప్రశ్న. సమస్యను సమస్యగా చూడాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత నాయకత్వం పైన నమ్మకెళ్ళిన రైతులకు అధికారులు భరోసాను కల్పించాలి, కొనుగోళ్లను వేగవంతం చేయాలి. ఈ అకాల వర్షం పడడం వల్ల రైతులకు ప్రభుత్వం కూడా టార్పులను ఇవ్వకపోవడం వల్ల రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి తాటిపత్రులను తీసుకొని రావడం సరిపోయినటువంటి పరిస్థితులలో మొలకలెత్తుతుందని చెప్పి ఈరోజు రైతులు మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఎప్పుడో 23-24 రోజుల క్రితం ఈ సెంటర్ ప్రారంభమైంది, 10 రోజుల క్రితమే మాయచ్చలు వచ్చినప్పుడు కూడా మరి జోకలేని పరిస్థితులలో అడుగు నుంచి మొత్తం కూడా మొలకలెత్తుందని చెప్పిన రైతులు ఆవేదన భరితంగా మాట్లాడుతున్న తీరు చూస్తే మనసు కలిసివేస్తూ ఉంది, బాధ వేస్తూ ఉంది. మరి బాధ్యత గల ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనుగోలు కేవలం ఇప్పుడు మీ శివంగలపల్లి గ్రామంలో ఉన్నాం. ఈరోజు భీమలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి, రోడ్డు వెంట పోసినటువంటి కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనిపిస్తూ ఉన్నాయి. కొనుగోలు వేగవంతం చేయమంటే లారీల కొరత అని చెప్పని చేస్తే మరి రైతుల పరిస్థితి అని చెప్పి వాపోతున్నటువంటి రైతుల భరోసా ఎవరు కల్పించాలి? రైతులకు భరోసాను మనోధైర్యాన్ని మేము ఉన్నామని చెప్పినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇరు పార్టీల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోరాటం చేసుకునే విధంగా ధర్నాల నాటకాన్ని ధర్నాల డ్రామాని ఏది చేస్తున్నారో ప్రజలు రైతులు గమనించారు. రాబో రోజుల్లో మీకు తగిన శాస్త్రి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాట కూడా చెప్తూ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి. లారీల కొరతుంటే ఇసుక లారీలను తరలించండి, లారీల కొరతుంటే లిక్కర్ లారీలను తరలించండి, లేదంటే ఆయా గ్రామాలలో ట్రాక్టర్ అనేక ఉన్నాయి, ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వండి. ఈ విధంగా అదనపు మార్గాలు మనసుంటే మార్గం ఉంటుంది. మీకు అసలు మనసే లేదు రైతుల మీద కొనుగోలు చేయాలని చెప్పిన ఆలోచన లేనప్పుడు సమస్య ఈ విధంగా ఉత్పన్నమవుతుంది. మీ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు అన్ని సెంటర్లకు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో స్థానిక ఎస్ఐ సంజీవయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ మరియు ఎస్ఐ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనవసర మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా వాటిని వెంటనే డిలీట్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా ఆన్లైన్ లాటరీలు, ఓటీపీ వివరాలు తెలపడం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు సాగాలని కోరారు. అనంతరం కొనరావుపేట మోడల్ స్కూల్కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ విద్యార్థి ప్రతినిధులను నియమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయం మంగళవారం రోజున వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయితే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అధిక సంఖ్యలో తరలి రావడం వల్ల ఎటుచూసిన భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి దేవాలయానికి ప్రత్యేకమైన బోనాలను సమర్పించేందుకు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని భక్తుల బృందాలు డప్పు చప్పుల మధ్య సందడిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తుల కారణంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు మరియు డిపాజిట్లపై అధిక వడ్డీ సదుపాయం కల్పించామని బ్యాంకు పాలకవర్గ చైర్మన్తో పాటు సిబ్బంది తెలిపారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డీసీసీ జిల్లా డైరెక్టర్ కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు బుర్రకథ రూపంలో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా డైరెక్టర్ భూపతి సురేందర్ మాట్లాడుతూ
సహకార బ్యాంకు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టామని, బ్యాంకు ఆధ్వర్యంలో అందిస్తున్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు సీఈఓ సత్యంరావు, రాచారెడ్డి, సుమన్, నాగరాజు, ఖాతాదారులు, రైతులు హాజరయ్యారు. సహకార బ్యాంకు లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు గంభీరవపేట మండలం మరి పరిసర గ్రామాల రైతులకు ప్రజలకు సమాచార నిమిత్తము మన బుర్రకథ రూపంలో రమేష్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా ఈ యొక్క బ్యాంకు రుణాలను ఏ విధంగా అందిస్తుందో, ఏ విధంగా సేవలు అందిస్తుందో మరి వారు తమ కళారూపం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి కరీంనగర్ బ్యాంకు ప్రత్యేకించి రైతుల కోసము క్రాప్ లోన్ ఉండగా కూడా దాని స్థానంలో హార్వెస్టర్ కొరకు 8.3% వడ్డీతో హార్వెస్టర్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కారు లోన్ కూడా 9% వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పరిసర ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి మా యొక్క బ్యాంక్ సేవలను పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కన్వీనర్ పరశురాములు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజభాను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ 54వ జన్మదినం సందర్భంగా దుబ్బాకలో నిర్వహించే ప్రతిజ్ఞా దివాస్ సభా కార్యక్రమానికి అధిక సంఖ్యలో బహుజనులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సీనియర్ నేతలు దోసల ఉపేందర్, గంభీరావుపేట పట్టణ శాఖ అధ్యక్షులు ఎర్రోల బాలకిషన్, ఉపాధ్యక్షుడు సాగర్, నిరంజన్, రాజేష్, తిరుపతి, రాజు, నరసింహులు, సుధారాణి, స్వేరోస్ విద్యార్థులు హాజరయ్యారు. డిఎస్పీ కార్యకర్తలకు, అభిమానులకి నా యొక్క బహుజన సమాజ్ పార్టీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బహుజన సమాజ్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపడానికి కంకణం కట్టుకుని తన ఆరేళ్ల ఉద్యోగాన్ని కూడా మనకి అందించి సమాజ క్లియర్ కోసం అక్కడ పరిగిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కల్లారా చేసి వారికి సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో మహనీయుల ఆశయాలను అందించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అంబేద్కర్ అడుగుజాడలో మాన్యవర్ కాంతిరామ్ అడుగుజాడలో జ్యోతిరావు పూలే ఆశయాలను అందుకొని ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయో సెంటర్లు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి స్త్రీలు మరియు పురుషులు అన్ని స్థానాల్లో పోటీ చేసి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని ఈ యొక్క బర్త్డే సందర్భంగా మనం తీస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాయంత్రం జరుగుతున్నటువంటి హలో బహుజన చెలవు దుబ్బాక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మాకు అవగాహన ఇచ్చిన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పరిగణ జయజీవులు తెలియజేస్తూ బలుగు బలైన వర్గాల జీవితాల్లో నిజంగా వెలుగులు పండాలంటే నిస్వార్థ నాయకుడు అవసరం ఉంటుంది. ఆ నిస్వార్థ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ మానవుల అడుగుల అడుగు వేస్తుంది. మానవుల యొక్క ఆశయాలంతా భుజా సంఘాలపై వేసుకొని పలు పరిగెత్తడానికి మనకు ముందుకు వచ్చినందుకు మార్పు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా జరగబోయే సాయంత్రం తెలో దుబ్బాక బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నరసింహాచారి తల్లి సుభద్రకు కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ సంబంధిత ఆపరేషన్ నిర్వహించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. ఆయన వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, ఈ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. గట్టి కట్టదు ఇప్పుడు మీరు గట్టి కట్టదు.
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం రోజున మండల శాఖ బీఎస్పీ అధ్యక్షుడు కట్కూరి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజనుల ఉద్ధరణ కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేయడం మన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ కార్యదర్శి దర్శనం గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్, మండల శాఖ అధ్యక్షులు అనిల్, కార్యదర్శి ఉదయసాగర్, గణేష్ తదితరులు ఉన్నారు. వెలివేసేటువంటి మాటలు మాట్లాడినా తను అధైర్యపడకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా చదువునే ఆయుధంగా చేసుకుని తన చదువును చదివి దాని తన జీవితంలో ఏ పేదరికము దేని ద్వారా అనుభవించాడో ఆ పేదరికం పోవడానికి భారతదేశంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు 90% ఉన్నటువంటి బహుజనుల కొరకు తను తిరిగి ఐఏఎస్ సంపాదించిన తర్వాత ఈ లక్ష్యంతో బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈ తెలంగాణ రాష్ట్రానికి కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రాబో రోజులలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను గుర్తించాలని రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ సార్ ఒక పూరి గుడిసెల ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరానికి తీసుకుపోవడం జరిగింది. అది ఆయనకు గొప్ప ఘనత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సేవ చేస్తున్న సార్కు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు రుద్రంగి మండల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలో భీమసేన ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం వేములవాడ ప్రధాన ఏరియా ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. బహుజనుల అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి ప్రవీణ్ కుమార్ చేస్తున్న కృషి హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీమసేన నాయకులు నరేష్ తదితరులు ఉన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి మరి 54వ బర్త్డే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే మరి ప్రతి గ్రామాన ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రవీణ్ కుమార్ గారి బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఏరియా హాస్పిటల్లో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మరి సీఎం చేయడం కోసం మనమంతా గంగనబద్ధులుగా పనిచేసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ కాబోయే మరొక ముఖ్యమంత్రి మరి ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి తెలంగాణ యావత్ సమాజానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జయభేం తెలియజేస్తూ ముగిస్తాం. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.